కృష్ణా జిల్లాలో మన కొంచెం అనుకుంటాను గంగాధర గాంజా మీద మనం ఫోకస్ పెట్టినటువంటి విషయం, అలాగే గతంలో కూడా మన గుడివాడలో ఈ గాంజా సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చాలామంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మన పెదపాలపూడి ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది కుర్రోళ్ళు ఈ యొక్క శ్మశానం దగ్గర ఏదో గుమిగూడి అక్కడ ఏదో ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, గాంజా పంచుకుంటున్నారు అనేటువంటి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా గుడివాడ సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే గుడివాడలో సంబంధించిన వాళ్ళు, అట్లాగే ఏలూరు సంబంధించిన వాళ్ళు, అలాగే భీమాలో సంబంధించిన వాళ్ళు, కాకినాడ నుంచి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో బందర్ జైల్లో ఒకరికొకరు పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా అవకాశాన్ని బట్టి కొద్దిమందిని మనకి ఏఓబి ఏరియాలో ఉన్నటువంటి సీలేరు ప్రాంతంలోకి పంపించి అక్కడ నుంచి గాంజాని తలకో 1000 రూపాయలు వేసుకొని ఆ డబ్బులతో వచ్చినట్టు ఆ డబ్బుల్ని ఎవరో కొద్దిమంది అందరూ కాకపోయినా ఒక 5-6 వెళ్ళి తీసుకురావడం, వీళ్ళందరూ షేర్ చేసుకోవడం, వీళ్ళు కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న శాషే రూపంలో వాళ్ళు అమ్మడం ఇటువంటి అనేది మనం ఇక్కడ గమనించడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ గారు పెద్దపాలపూడి ఎస్ఐ గారు వెళ్ళి వారి యొక్క సిబ్బందితో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు విచారించినప్పుడు వీళ్ళ దగ్గర ఒక 6 సెల్ ఫోన్లు అలాగే ఒక బైక్ కూడా దొరికింది. ఆ బైక్ రికార్డు మనం పరిశీలించినట్లయితే అది కూడా వీళ్ళు ఓన్ వెహికల్ కాదు, అది కూడా దొంగతనం చేయబడినటువంటి వెహికల్, అది భీమాలను దొంగతనం చేసినట్టుగా చెప్పారు. అట్లాగే దీంట్లో ఒక వ్యక్తి వీళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసినట్టు, అలాగే వాళ్ళు ఇంకా మరి బీర్ బాటిల్ కావాలి ఇదంతా డ్రింక్ చేసేదానికి అని చెప్పేసి ఒక వ్యక్తిని కూడా పంపించడం, ఫనీంద్ర అనేటువంటి కుర్రను కూడా పంపించడం జరిగింది. వీళ్ళు చెప్పిన దానికి సమాచారం మేరకు అతని బండిలో కూడా ఇంకొక 2 కిలోస్ గాంజా ఉంది. ప్రస్తుతం వీళ్ళందరి దగ్గర కలిపి షేర్ చేసుకుంటున్నటువంటి సమయంలో పట్టుబడినటువంటి గాంజా 8 కిలోలు ఉంది, అలాగే ఒక బండి, అలాగే 6 సెల్ ఫోన్స్ని వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళని విచారించిన మేరకు వీళ్ళందరూ కూడా 16 మంది కూడా తలకు 1000 రూపాయలు వేసుకొని ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 కిలోలు గాంజాని కొన్నట్లు, అట్లాగే దాంట్లో మిగిలిన 6,000 వీళ్ళకి పెట్రోల్ ఖర్చులు అట్లాగే భోజనాల ఖర్చులకి ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది. అట్లాగే ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెద్దపాల బోర్డులో 163/2024 Section 8C రెడ్ విత్ 20B సెక్షన్ సబ్సెక్షన్ 2 ఆఫ్ క్యాపిటల్ బి అండ్ 29 ఆఫ్ NDBS యాక్ట్లో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసుని తీవ్రతను బట్టి ఈ యొక్క కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ని పామరు సిఏ గారు సుధాకర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా ఏదైనా ముద్దాయిలు ఉన్నారా, వీళ్ళు ఎక్కడి నుంచి గాంజా తీసుకొస్తున్నారు, ఈ సేలేరు ప్రాంతంలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని కూడా విచారణ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో ఎవరి దగ్గర అయితే కొన్నారో ఇంకా వీరు ఎవరికైతే అమ్ముతారో అనే విషయంలో కూడా మా విచారణ కొనసాగుతుంది. వారిని కూడా మేము అరెస్ట్ చేసి మళ్ళీ మీ ముందు ఉంచడం జరుగుతుంది. దీంట్లో మనకి ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంచెం ఆశీర్వాదం, ఇతను చెంచుపేట కురవడిది గుడివాడ టౌన్లో ఉంటాడు. ఇతనికి బందరు జైల్లో ఉన్నప్పుడు శెట్టి జస్వంత్ అనేటువంటి ఏసీ టెక్నీషియను, అలాగే పారిపోయినటువంటి ఫణీంద్ర కూడా అతను కూడా ఏసీ టెక్నీషియను, అతను కూడా భీమారం, వీళ్ళిద్దరు కూడా పరిచయం కావడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరిది ఏలూరు కావడం, అలాగే కొటారి శ్రీనివాస్ అనే అతను కూడా కాకినాడ, అతను కూడా వాళ్ళ అత్తారు ఏలూరు రావడం, వీళ్ళందరూ కూడా జైల్లో కలుసుకోవడం, అందువల్ల ఏలూరు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ పంచుకునేటువంటి సందర్భం మనకి పట్టుబట్టడం జరిగింది. అలాగే ఎండూరి వంశీ, అలాగే చిలకల సాయి మనోజ్ అండ్ కోనాల వెంకటేష్, కోనాల రాకేష్, కొండ రాకేష్, సమ్మేట అప్పారావు, చల్ల కార్తీక్,
భక్తిని యేసబు అండ్ నాగరాణి హరీష్, రెడ్డి హేమంత్ కుమార్, బొర్రా సాయి వెంకట సతీష్ కుమార్, కాటూరి వీర సుబ్రహ్మణ్యం, మొహమ్మద్ గగ్గని వీళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ విచారణ కొనసాగుతోంది. ఇంకా మరిన్ని వివరాలు మళ్ళీ మనం మీకు తెలియజేస్తాం. సో ప్రస్తుతానికి 8 కిలోస్ గాంజా, ఒక దొంగతనం చేయబడినటువంటి వెహికల్, అలాగే 6 సెల్ ఫోన్స్ మేము సీజ్ చేసి కోర్టుకి పంపించిన కాకుండా వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే కృష్ణా జిల్లాలో ఈ యొక్క గాంజాకు సంబంధించి మేము చాలా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఏ కేసులోనైనా సరే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే కన్జ్యూమర్స్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, పెడ్లర్స్ దగ్గర నుంచి, సోర్స్ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని మేము మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క కేసుని కూడా మేము చాలా త్వరితగతిన వీటన్నింటినీ కూడా మేము